జ్ఞానం ఉన్నవాడు పాత్రధారుడు. సార్ మరి కరోనా క్రైసిస్ ఇప్పుడు అంతా ప్రపంచం అంతా స్తంభించిపోయింది, దీనివల్ల ఇప్పుడు ఈ విద్యా సంవత్సరంలో అసలు ఎన్ని కాలేజీలు కోళ్ళ ఫారాలుగా కళ్యాణ మండపాలుగా మారబడుతున్నాయి సార్? ఏదో ఒక సినిమాలో మహేష్ బాబు ఒక డైలాగ్ చెప్తాడండి, ఏ సినిమా అది, బిజినెస్ మ్యాన్ అనుకుంటా, పరిగెడితేనే ఉండు, ఎవరి మాట వినకు, నీ ఎయిమ్ 11th ఫ్లోర్ అయితే 12th ఫ్లోర్ దాకా రీచ్ అవ్వమంటాడు, నీ ఎయిమ్ 5 కిలోమీటర్లు అయితే 6 కిలోమీటర్లు పరిగెట్టమంటాడు. కరోనా వచ్చి దీన్ని నిజం చేసింది, అంటే అప్గ్రేడ్ అవ్వమని చెప్తుంది. నువ్వు ఎక్కడైతే నిలిచిపోయావో, నిలిచిపోయిన చోట కనుక నువ్వు ఉంటే నువ్వు దేనిని రీచ్ కాలేవు. నువ్వు దేనైనా రీచ్ కావాలంటే టెక్నాలజీతో పాటు కాలంతో పాటు ముందుకు వెళ్ళి నువ్వు నేర్పించగలగాలి. అలా నేర్పించగలిగినటువంటి విద్యా సంస్థలు ఏవైతే ఉంటాయో అటువంటి విద్యా సంస్థలు ముందుకొచ్చి అవి నెంబర్1 సంస్థలుగా నిలబడడానికి అవకాశం ఉంది. వాళ్ళు టీచింగ్లో ఉన్నటువంటి అప్గ్రేడ్ సిస్టమ్స్ని అడాప్ట్ చేసుకోగలిగితే క్వాలిఫారాలు కావు. చివరిగా సార్, ఎవరైతే మనకి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మన ద్వారా ఆన్లైన్ ట్యూటర్ స్పైడ్ ద్వారా ఆన్లైన్ లెసన్స్లో ట్రైనింగ్ అవుతున్నారో వాళ్ళకి మీరు చెప్పే మీ తరపున సలహా యాజ్ ఎ ఎక్స్పర్ట్గా, అంటే వీళ్ళు ఫ్రెషర్గా జాబ్ కొట్టాలంటే అట్ ద సేమ్ టైం కాలేజీ యాజమాన్యాలకు కూడా కాలేజీలు మూతపడకుండా విద్యా ప్రమాణాలతో కాలేజీలు ఎలా రన్ చేయాలనే దానికి మీ దగ్గర ఏదైనా ఒక చిన్న సూచన లాంటిది ఏదన్నా ఏమన్నా ఉందా సలహా సూచన? ఒక కాలేజీ నెంబర్1 కాలేజీగా మారాలి అంటే తరగతి గదిలో 50% మాత్రమే ఉండాలి విద్యాబోధన, 25% ఇండస్ట్రీతో అనుసంధానం అయ్యేటట్టుగా ఉండాలి, ఇది రెండవది. మూడవది, మిగిలిన 25% ఈవెంట్ బేస్డ్ ఎడ్యుకేషన్ని వాళ్ళకి ఇవ్వాలి. అంటే ఒక అందరూ అన్ని కాలేజీల వాళ్ళు ఏం చేస్తారంటే అకాడమిక్ క్యాలెండర్ తయారు చేస్తారు. అకాడమిక్ క్యాలెండరు బీటెక్ అయిన ఎవడైనా తయారు చేస్తారు, కానీ ఇక్కడ అకాడమిక్ క్యాలెండర్ కాదు కావాల్సింది, ఎంగేజ్మెంట్ క్యాలెండర్ కావాలి. పెళ్ళి ఎంగేజ్మెంట్ కాదండి, ఎంగేజ్మెంట్ క్యాలెండర్ అంటే ఈ సంవత్సరంలో ఈ కాలేజీలో ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి, ఈ కార్యక్రమంలో పాల్గొంటే ఈ కార్యక్రమం ద్వారా మీరు మేధో వికస్సు మీ మేధస్సు వికసిస్తుంది అనేది ఒక కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీరు అటెండ్ చేసినట్లయితే దేశంలో ఉండేటువంటి నోబెల్ బహుమతి గ్రహీతలందరినీ ఈ కార్యక్రమంలో మీరు మాట్లాడవచ్చు. ఇలా ఈ కార్యక్రమాలు సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక ఈవెంట్ క్యాలెండర్ ఉండాలి. అకాడమిక్ క్యాలెండర్ కంటే కూడా ఈవెంట్ క్యాలెండర్ చాలా ఇంపార్టెంట్. ఈవెంట్ క్యాలెండర్ బేస్ చేసుకుని ఏ విద్యా సంస్థలు అయితే ముందుకు వస్తాయో అవి నెంబర్1 విద్యా సంస్థలుగా ఉంటాయి. అలాగే విద్యార్థుల గురించి ఏదో అడిగారు మీరు, అది ఫైనల్గా మీరు చిన్నగా ఒక లైన్లో బీటెక్ చదివి ఫ్రెషర్గా రేపు జాబ్కి ప్రయత్నాలు చేసిన విద్యార్థులకి ఏదన్నా ఒక ర్యాపిడ్గా ఒక సలహా కానీ ఏదన్నా మీరు ఎలా ఈజీగా జాబ్ కొట్టాలి, క్రాక్ ఎలా చేయాలి? తరగతి గదిలో మీరు చదువుకున్నదంతా కేవలం మీ జ్ఞానం వరకే ఉపయోగపడుతుంది. మీరు జాబ్ కొట్టాలనుకుంటే మీరు ఎటు వెళ్ళ ఏ డొమైన్లో స్థిరపడాలనుకుంటున్నారో డిగ్రీ అనేది పక్కన పెట్టేసేయండి. ఆ డిగ్రీ ఎలాగా మీరు పాస్ అవ్వాల్సిందే, పాస్ అవ్వకపోతే ఇంటర్వ్యూ కూడా లెటర్ రాదు మీకు. సో మీరు వెళ్ళి ఒక ఉచిత అద్భుతమైన ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగాన్ని మీరు సంపాదించుకోవాలనుకుంటే కనుక అసలు ఏ కంపెనీకి వెళ్ళాలనుకుంటున్నారు, ఏ డొమైన్లో ఉండాలనుకుంటున్నారు, ఉండాల్సిన డొమైన్ గురించి పూర్తిగా అవగాహన పెంచుకోండి. ఆ డొమైన్లో ఉండేటువంటి వ్యక్తులను వారాంతం అంటే ఎవ్రీ వీకెండ్ కలుస్తూ ఉండండి. అలాగే ఆ డొమైన్లో వచ్చే అప్డేట్స్ ఇచ్చేటువంటి జర్నల్స్ కానీ బ్లాగులు కానీ వెబ్సైట్లు కానీ పుస్తకాలు కానీ తరచుగా ఫాలో అవుతూ ఉండండి. ఇలా ఫాలో అవుతూ ఉంటే ఇందాక మన వంశీ గారు చెప్పినట్టు ఇంటికో ఇంజనీరు ఊరికో ఉద్యోగం పోయి ఇది రివర్స్ అవుతుంది.
అయ్యి ప్రతి ఒక్కళ్ళు ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు, లేదా ఉద్యోగాలతో పాటుగా వీళ్ళు ఇంకొక పని కూడా చేస్తారు, వాళ్ళే ఉద్యోగ కల్పన చేయగలుగుతారు. థ్యాంక్ యూ. ఇంటికో ఇంజనీర్ ఊరికో ఉద్యోగం కార్యక్రమంలో ఎన్నో సందేహాలని, ఈ ఇంజనీరింగ్ విద్యపై ఉన్న అపోహల్ని మన విద్యావేత్త అంకం గారు నివృత్తి చేశారు. ఈయన చెప్పినటువంటి సూచనలను పాటిస్తూ మీరు కూడా మీ కెరీర్లో విజయం పొందాలని కోరుకుంటున్నాం. అలాగే మా ఈ ఇంటర్వ్యూ, మా చిట్ చాట్ మీకు నచ్చినట్టయితే ట్విట్టర్ స్పైడ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. ఇంకా మీకు ఫర్దర్గా కెరీర్ రిలేటెడ్, ఎడ్యుకేషన్ రిలేటెడ్, ఉద్యోగం సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్ రూపంలో మీ సందేహాలను మాకు తెలియపరచడం జరిగింది, తెలియపరచండి. మేము దానికి కూడా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఈ విధంగా మీకు వచ్చే సందేహాలను అవన్నీ మేము నివృత్తి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.